హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎంఎస్ డిజైనర్. ఎంఎంఎస్ డిజైనర్ హెల్త్ టిప్స్ మరియు బ్యూటీ టిప్స్లోకి స్వాగతం. వర్షాకాలంలో పొడి చర్మం పోగొట్టుకోవడానికి సింపుల్ చిట్కాలు, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వర్షాకాలంలో తేమ అధికంగా ఉంటుంది. ఈ వాతావరణంలో ఆరోగ్య సమస్యలు, అందానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ. ఈ సమయంలో ఇన్ఫెక్షన్ అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో చర్మం, జుట్టు కూడా ప్రభావితం అవుతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల చర్మం త్వరగా రియాక్ట్ అవుతుంది. వర్షాకాలంలో డ్రై స్కిన్ సమస్య, ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో చర్మం పొడిబారడం, చర్మం దురదగా అనిపించడం జరుగుతుంది. అందువల్ల ఈ రోజుల్లో చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో చర్మ సంరక్షణకు సింపుల్ హోమ్ రెమెడీస్. వర్షాకాలంలో సన్స్క్రీన్, మాయిశ్చరైజర్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు, కానీ చర్మానికి మాయిశ్చరైజర్ చాలా అవసరం అవుతుంది. ఇంట్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ ప్యాక్లతో డ్రై స్కిన్ నివారించి హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. బటర్ మాస్క్. డ్రై స్కిన్ను ఈ ఫేషియల్ మాస్క్ త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. బటర్ మాస్క్ కావాల్సినవి చూద్దాం. 1 టీ స్పూన్ సాఫ్ట్ బటర్, 1 టీ స్పూన్ వాటర్. బటర్కు కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పొడి చర్మానికి అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాల వరకు ఈ ప్యాక్ను అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆవకాడో మాస్క్. ఆవకాడో పండ్లలో ఇది ఒక ఆరోగ్యకరమైన పండు. ఇది ముఖానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. దీనికి తేనె మిక్స్ చేయడం వల్ల ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల సూపర్ ఎఫెక్టివ్ మాస్క్గా పనిచేస్తుంది. వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. బాగా పండిన ఆవకాడో 1 టేబుల్ స్పూన్, ఆర్గానిక్ హనీ. ఆవకాడో మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్టుకు 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ స్క్రబ్ అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇది అందాన్ని పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్లో తేమ స్వభావం అధికంగా ఉండడం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. వర్షాకాలంలో ఇది చర్మానికి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. 4 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకొని ఈ పదార్థాలన్నిటిని ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి. తర్వాత రెగ్యులర్ మోషన్లో మర్దన చేయాలి. పెరుగు మరియు బొప్పాయి. పెరుగు అద్భుతమైన స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. బొప్పాయి చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. 1 కప్ పెరుగు, 3 టేబుల్ స్పూన్ల బొప్పాయి పేస్టు, 2 చుక్కల తేనె, 5-6 చుక్కల నిమ్మరసం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి ప్యాక్లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారైనా అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుడ్డులోని పచ్చసోన గ్రేట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ ఫేస్ ట్రీట్మెంట్ వల్ల చర్మంలో అద్భుత మార్పులు వస్తాయి. గుడ్డులో పచ్చసోన, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా రోజు వాటర్ ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సాఫ్ట్గా మరియు స్మూత్గా తయారవుతుంది. పొడి చర్మంను నివారించడంలో ఈ న్యాచురల్ రెమెడీస్ గ్రేట్గా సహాయపడతాయి. వీటితో పాటు మీ చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఎంపిక చేసుకుని ఉపయోగించాలి. వీటితో పాటు రెగ్యులర్ డైట్లో ఫ్రూట్స్ను చేర్చుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి మానేయాలి. ఎక్కువ సమయం వర్షంలో తిరగకపోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక మా టిప్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఎస్ డిజైనర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.